ప్రొఫెసర్ అయిన ఇవాన్ వాట్కిన్స్ అనే ఒక వ్యక్తి ఒకసారి ఒక మాటను చెప్పడం జరిగింది. అదేంటంటే, ఈ భూమి మీద ఉన్న పురాతన కాలం నాటి మనుషులు స్టోన్స్ని సూర్యుడి యొక్క శక్తిని ఉపయోగించి కట్ చేయడం జరిగింది అని. కానీ ఆయన ఆ మాట చెప్పినప్పుడు ఎవరూ కూడా దాన్ని నమ్మలేదు. చిన్న చిన్న టూల్స్ అనేవి అంత ఈజీగా అంత భారీ ఆర్కిటెక్చర్స్ని ఎలాగా క్రియేట్ చేయగలవు అని అందరూ కూడా అభిప్రాయపడడం జరిగింది. ఉదాహరణకి, పురాతన కాలం నాటి స్టోన్ మాన్యుమెంట్స్ని మనం చాలా చోట్ల చూస్తూ ఉన్నాం. వాటన్నింటినీ కూడా ఇలాంటి విధానాలను ఉపయోగించే నిర్మించడం జరిగిందనైతే ఆయన అభిప్రాయపడడం జరిగింది. ఉదాహరణకి, సౌత్ అమెరికాలోని మచ్చుపిచ్చు కావచ్చు, ఈజిప్ట్లోని గిజా ప్లాట్యూ కావచ్చు, ఇంకా ఎన్నో ఉన్నాయి ఈ భూమి మీద. వాటన్నింటినీ కూడా ఏలియన్స్ నిర్మించారని అందరూ కూడా అభిప్రాయపడుతున్నారు. ఏలియన్స్ యొక్క శక్తి మాత్రమే వాటిని నిర్మించడానికి సహాయపడింది, లేదంటే మనుషులు ఎవరూ కూడా వాటిని నిర్మించడం అనేది అంత ఈజీ కాదు అని చాలామంది అభిప్రాయపడుతూ ఉండేవారు. కానీ ఒకవేళ ఈ థియరీ కనుక నిజమైనట్టయితే వాటన్నింటినీ కూడా మనుషులే నిర్మించినట్టు కదా. ఇప్పటి వరకు మనకు దొరికిన ఎన్నో పురాతన కాలం నాటి రైటింగ్స్ కావచ్చు, ఇమేజెస్ కావచ్చు, మనకి మనుషుల యొక్క గొప్పతనం గురించి, పురాతన కాలం నాటి మనుషులు ఉపయోగించిన అద్భుతమైన టెక్నాలజీల గురించి కూడా తెలియజేస్తూ వచ్చింది. కానీ ఎంతోమంది సైంటిస్టులు నమ్మేది ఏంటి అంటే, అంతకంటే అడ్వాన్స్డ్ సివిలైజేషన్ ఖచ్చితంగా ఏదో ఒకటి భూమి మీద ఉంది, అది ఐస్ ఏజ్ టైంలో భూమి మీద నివసించడం జరిగింది, బహుశా ఆ టైంలో అది కొలాప్స్ అయిపోయి ఉండొచ్చు అనేది అభిప్రాయపడుతున్నారు. అండ్ ఈ అడ్వాన్స్డ్ సివిలైజేషన్ అనేది మనమందరం అనుకుంటున్నట్టుగా ఎలక్ట్రిసిటీనో లేదంటే పవర్ టూల్స్నో ఉపయోగించి కాదు, అంతకంటే అద్భుతమైన మరియు ఎఫిషియంట్ టెక్నాలజీని ఉపయోగించి వాటన్నిటినీ కూడా నిర్మించడం జరిగిందని అయితే చాలామంది నమ్ముతూ ఉన్నారు. ఇంతకీ ఆ ఎఫిషియంట్ టెక్నాలజీ ఏంటి అంటే, హార్నెసింగ్ ది న్యాచురల్ ఫోర్సెస్, అంటే సూర్యుడు కావచ్చు, గాలి కావచ్చు, నీరు కావచ్చు, శబ్దం కావచ్చు, ఇటువంటి ఫోర్సెస్ అన్నిటినీ కూడా హార్నెసింగ్ చేయడం ద్వారా ఎన్నో అద్భుతాలు చేసి ఉంటారని అయితే చాలామంది నమ్ముతూ ఉన్నారు. నిజానికి వీటికి సంబంధించిన ఎవిడెన్స్లు కూడా మనం చాలా చోట్ల గమనించడం జరిగింది. అవేంటి అంటే, చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా డ్రిల్ చేయబడిన గ్రానైట్ యొక్క ఇంటర్గేట్స్ కావచ్చు, లేదంటే డియోరైట్ యొక్క బేసెస్ కావచ్చు, లేదంటే పర్ఫెక్ట్గా ఫిట్ అయిన ఇర్రెగ్యులర్ స్టోన్ వాల్స్ కావచ్చు. ఇవన్నీ కూడా వీటికి ఒక ఉదాహరణగా నిలుస్తూ ఉన్నాయి. ఎందుకంటే మనం ఒక రాయిని అంత ఈజీగా డ్రిల్ చేయలేము, అంత పర్ఫెక్ట్గా షేప్ చేయలేము. వుడ్ని కావచ్చు, మెటల్స్ని కావచ్చు, మనం చాలా ఈజీగా కట్ చేయగలం, చాలా ఈజీగా వాటిని ఒక షేప్లోకి తేగలం. కానీ హార్డ్ స్టోన్స్ అయిన గ్రానైట్ కావచ్చు, డియోరైట్ కావచ్చు, వీటిని అంత ఈజీగా మనం ఒక షేప్లోకి అయితే తేలేము. అండ్ మరొకటి ఏంటంటే, ఈ రెండు కూడా ఇంటర్లాకింగ్ మినరల్స్ ద్వారా తయారవుతూ ఉంటాయి. దాని కారణంగా వీటిని కట్ చేయడం అనేది అంత సులువైన ప్రాసెస్ అయితే కాదు. అలాగే ఒకప్పటి కాలంలో వుడ్ మరియు మెటల్ని కట్ చేయడానికి ఎన్నో రకాల టూల్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. కానీ అవేవి కూడా స్టోన్ని కట్ చేయడానికి సరిపోయేటట్టుగా లేవు. కాబట్టి ఖచ్చితంగా మనం రాయిని కట్ చేయడానికి మన పూర్వీకులు వాడిన ఏదో ఒక టెక్నాలజీ గురించి తెలుసుకోవడంలో ఫెయిల్ అయ్యాం, ఏదో ఒకటి మనం ఖచ్చితంగా మిస్ అయ్యామనైతే చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు. ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా, ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించాలనుకుంటున్నారా, అయితే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ అనేది అవసరం. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో ఎన్నో కంపెనీస్ ఉన్నాయి. అయితే వాటిలో ఏంజిల్ వన్ అనేది ఇండియాలోనే ది బెస్ట్ కంపెనీ. ఒకప్పుడు ఏంజిల్ బ్రోకింగ్గా ఉన్న ఈ సంస్థ ఇప్పుడు ఏంజిల్ వన్గా మారింది. ఈ ఏంజిల్ బ్రోకింగ్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మీరు మనీ ఏమి పే చేయాల్సిన అవసరం లేదు. ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి, అవి అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మనీని ఛార్జ్ చేస్తాయి. కానీ ఏంజిల్ బ్రోకింగ్లో డీమాట్ అకౌంట్ని మనం ఫ్రీగా ఓపెన్ చేసుకోవచ్చు. సో అక్కడ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో ఏంజిల్ వన్ యొక్క లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్కి సంబంధించి కంప్లీట్ నాలెడ్జ్ లేకపోయినట్టయితే ఫస్ట్ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని కంప్లీట్గా నాలెడ్జ్ తెచ్చుకున్న తర్వాతే పూర్తి స్థాయిలో ట్రేడింగ్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. నిజానికి మోడర్న్ ఏజ్లో కూడా మనం ఒక స్టోన్ని కట్ చేయడానికి డైమండ్ టిప్ టూల్స్ని వాడుతూ ఉన్నాం. అలాగే చాలా పెద్ద మొత్తంలో కూలింగ్ ఫ్లూయిడ్ కూడా వాడుతూ ఉన్నాం. అప్పుడు మాత్రమే ఒక పర్ఫెక్ట్ షేప్లోకి ఆ స్టోన్స్ని అయితే కట్ చేయగలుగుతున్నాం, వాటిని మనకు నచ్చిన ప్రాంతాలలో ఫిట్ చేయగలుగుతున్నాం. అండ్ ఇప్పటికీ కూడా ఇది ఒక డిఫికల్ట్ ప్రాసెస్, అలాగే చాలా నెమ్మదిగా జరిగే ప్రాసెస్. మరి అటువంటి సిచ్యువేషన్లో పురాతన కాలం నాటి వ్యక్తులు అంత వేగంగా ఎలా చేయగలిగారు, అంత పర్ఫెక్ట్గా ఎలా చేయగలిగారు? ఎన్నో న్యాచురల్ ఫోర్సెస్ ఉన్నప్పటికీ కూడా శబ్దాన్ని చాలా ఎక్కువగా వాడడం జరిగింది. సౌండ్ అనేది చాలా పవర్ఫుల్. రీసెంట్గా కూడా మనం చూస్తున్నాం, కొంతమంది హెవీ సౌండ్ని ప్లే చేయడం ద్వారా గ్లాసెస్ని కూడా బ్రేక్ చేస్తూ కొన్ని ఎక్స్పెరిమెంట్స్ అయితే చేస్తున్నారు. శబ్దానికి అంతటి శక్తి ఉంది. అయితే ఈ శబ్దాన్ని ఉపయోగించే విధానాలు కూడా కొన్ని ఉన్నాయి. ట్యూనింగ్ ఫోక్స్ కావచ్చు, వైబ్రేషన్స్ కావచ్చు, సోనిక్ డ్రిల్లింగ్ కావచ్చు, ఆక్వస్టిక్ లెవిటేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా శబ్దాన్ని ఉపయోగించి చేసే కొన్ని టెక్నాలజీసే. వీటన్నిటిని ఇప్పటి కాలంలో కూడా వాడుతున్నారు. కానీ పురాతన కాలం నాటి మన పూర్వీకులు కూడా వీటిని ఎంతగానో ఉపయోగించడం జరిగిందని మనకి ఎన్నో రకాలుగా తెలుస్తుంది. ఉదాహరణకి ఈ సోనిక్ డ్రిల్లింగ్నే కనుక తీసుకున్నట్టయితే ఇది ఎలా పనిచేస్తూ ఉంటుందంటే,
సౌండ్ వైబ్రేషన్స్ని ఒక స్పెసిఫిక్ ఫ్రీక్వెన్సీలో ఒక డ్రిల్ ద్వారా లోపలికి పంపుతూ ఉంటారు. లేదు ఇంకా సింపుల్గా అంటే ఒక మెటల్ పైప్ ద్వారా కూడా లోపలికి పంపుతూ ఉంటారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఇది ఎలా పనిచేస్తుందంటే ఒక హై ఫ్రీక్వెన్సీ జాక్ హ్యామర్లా పనిచేస్తుంది. అయితే ఈ టైప్ ఆఫ్ డ్రిల్లింగ్ చేయడానికి మనకి ఎక్కువగా ఎనర్జీ అక్కర్లేదు, అండ్ అంతేకాకుండా దీని కారణంగా మన వర్క్ అనేది చాలా వేగంగా పూర్తయిపోతుంది. కన్వెన్షనల్ డ్రిల్లింగ్ అంటే నార్మల్గా చేసే డ్రిల్లింగ్ కంటే ఇది చాలా అంటే చాలా సులువుగా ఉంటుంది కూడా. అలాగే మరొక విధానం కూడా ఉంది. ఈ విధానంలో మీరు ఒక పెద్ద ట్యూనింగ్ ఫోర్క్ యొక్క హ్యాండిల్ని ఒక కటింగ్ రాడ్లా కూడా మార్చచ్చు. అది డ్రిల్ ట్యూబ్ కావచ్చు, లేదంటే డ్రిల్ బిట్స్ కావచ్చు, ఈవెన్ కాపర్ ట్యూబ్ కూడా అవ్వచ్చు, లేదు అది కూడా కాదంటే గ్రానైట్ అయినా కావచ్చు. వాటన్నిటిని కూడా ఈ మెథడ్ని ఉపయోగించి కట్ చేయొచ్చు. ఒక ట్యూనింగ్ ఫోర్క్ని సోనిక్ డ్రిల్లా మార్చాలంటే కటింగ్ రాడ్ యొక్క రెజోనెంట్ ఫ్రీక్వెన్సీ అనేది ఖచ్చితంగా ఫోర్క్ యొక్క ఫ్రీక్వెన్సీతో మ్యాచ్ అవ్వాల్సి ఉంటుంది. ఈ ఫోర్క్ అనేది ఒక రాడ్కి అటాచ్ అయి ఉంటుంది, అండ్ దీన్ని షేక్ చేయడం ద్వారా ఖచ్చితంగా ఇది వైబ్రేషన్స్ అయితే క్రియేట్ చేస్తూ ఉంటుంది. వీటిని టైన్స్ అని పిలుస్తూ ఉంటారు. ఈ వైబ్రేషన్స్ అనేవి ఈ యూ షేప్ యొక్క బాటమ్ కిందకి వెళ్ళి అక్కడి నుంచి కటింగ్ రాడ్స్ ద్వారా ఎటర్నల్ వైబ్రేషన్స్ని ఆబ్జెక్ట్ మీదకి పంపిస్తూ ఉంటాయి. ఈ వైబ్రేషన్ స్టాండింగ్ వేవ్స్ని క్రియేట్ చేస్తాయి. దానివలన రాడ్ యొక్క బిగినింగ్ దగ్గర అలాగే రాడ్ యొక్క ఎండింగ్ దగ్గర కూడా మ్యాక్సిమం వైబ్రేషన్ అనేది ఉంటుంది, అండ్ మధ్యలో ఒక పాయింట్ ఉంటుంది, ఆ పాయింట్లో అసలు ఏమాత్రం వైబ్రేషన్స్ అనేవి ఉండవు. అక్కడ ఒక హ్యాండిల్ని అయితే అటాచ్ చేయవలసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ టైన్స్ అనేవి 30 సెంటీమీటర్ల పొడవు ఉన్నాయనుకుందాం, 3 సెంటీమీటర్ల థిక్నెస్ వరకు ఉన్నాయనుకుందాం. అప్పుడు దాని నుంచి వచ్చే ఫ్రీక్వెన్సీ 1100 హెర్ట్జ్ వరకు ఉంటుంది. సో ఆ టైంలో 1.5 మీటర్ల పొడవైన రాడ్ అవసరం అవుతుంది ఈ ఫోటోలో కనిపిస్తున్నట్టుగా. అప్పుడు మాత్రమే మనం కటింగ్ అనేది చేయగలం. నిజానికి ఇది ఏదో ఒక నార్మల్ రాడ్ లాగా కనిపించట్లేదు, ఇది ఏదో ఒక త్రిశూలంలా కనిపిస్తుంది. ఎందుకంటే కిందన ఉన్న రాడ్ అనేది చాలా పొడవుగా ఉంది, పైన ఉన్న టైన్స్ అనేవి చాలా చిన్నగా ఉన్నాయి. కానీ అలా ఉంటేనే ఇది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఈ రకమైన ఆయుధాన్ని పురాతన కాలం నాటి మైథాలజీస్లో ఎన్నిటిలోనో చూడడం జరిగింది. అలాగే ఈజిప్షియన్ మైథాలజీలోని ఫాల్కన్ గాడ్ అయిన హారస్ దగ్గర కూడా దీన్ని చూడడం జరిగింది. బట్ అది ఒక ఎవిడెన్స్లా అనిపించకపోయినప్పటికీ కూడా సోనిక్ డ్రిల్లింగ్కి ది బెస్ట్ ఎవిడెన్స్ ఏది అంటే ఒక కామన్ సింబల్ ఉంది, లేదంటే దాన్ని ఆబ్జెక్ట్ అని కూడా పిలవచ్చు. ఈ కామన్ ఆబ్జెక్ట్ మనకి పురాతన కాలం నాటి ఈజిప్షియన్ ఆర్ట్స్లో చాలా చోట్ల కనిపించింది, అదే సెప్టర్. ఇది ఎన్నో రకాల రిలిక్స్ ఆర్ట్స్లో కనిపించింది, అలాగే హీరోగ్లిప్స్లో కూడా కనిపించింది. అవన్నీ కూడా పురాతన కాలం నాటి ఈజిప్షియన్స్తో లింకప్ అయి ఉన్నవే. దానిని అక్కడ వాల్ సెప్టర్ అని పిలుస్తూ ఉంటారు. ఇది చాలా పొడవుగా ఉంటుంది, అండ్ కింద భాగం అనేది ఫోర్క్ లాగా ఉంటుంది. అలాగే పైన ఉన్న భాగం అనేది పట్టుకోవడానికి సులువుగా ఉండేటట్టు వేరు వేరు స్టైల్స్లో కనిపిస్తుంది. ఏదో ఒక జింక తలలాగో లేదంటే మూర్ హెడ్లాగో కనిపిస్తుంది. ఇది చూడడానికి ఒక ఆయుధంలా కనిపిస్తున్నప్పటికీ కూడా ఇది ఒక కటింగ్ ఇంప్లిమెంట్ అని చాలామంది అయితే నమ్ముతూ ఉన్నారు. అలాగే పవర్కి కావచ్చు, డామినెన్స్కి కావచ్చు ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని కూడా చాలామంది అభిప్రాయపడుతున్నారు. అండ్ కేవలం ఈజిప్షియన్ మైథాలజీస్లో మాత్రమే కాదు, వేరే మైథాలజీస్లో అలాగే వేరే రకాల సింబాలిక్ అసోసియేషన్స్లో కూడా ఇది చాలా చోట్ల కనిపించింది మనకి. సో ఇప్పుడు సింబల్ ఆఫ్ పవర్గా మనం పిలుస్తున్నాం దీనికి, కానీ ఒకప్పుడు ఇది ఒక ఆబ్జెక్ట్ ఆఫ్ పవర్ అయి ఉండొచ్చు. అలాగే ఒకప్పటి కాలంలో స్టోన్ కటింగ్కి కావచ్చు, మెటల్ కటింగ్కి కావచ్చు దీన్ని ఎక్కువగా ఉపయోగించి ఉండొచ్చు అని కూడా తెలియజేస్తున్నారు. కానీ మరికొంతమంది శాస్త్రవేత్తలు వాళ్ళు చేసిన పరిశోధనలో తెలియజేస్తుంది ఏంటి అంటే, పురాతన కాలం నాటి స్టోన్ వర్కింగ్ ఆర్ట్ అనేది ఎన్నో యుద్ధాలలో మనకు కనిపించింది. 5వ డైనెస్టీ నుంచే కనిపించింది, అలాగే 26వ డైనెస్టీ వరకు కూడా మనకు చాలా క్లియర్గా కనిపించింది అని అయితే వాళ్ళు కూడా చెబుతున్నారు. కానీ వాళ్ళు చెబుతున్న మరొక మాట ఏంటి అంటే, గ్రానైట్ని ఈ టైప్ ఆఫ్ మెథడ్ని ఉపయోగించి డ్రిల్ చేయడం అనేది అంత ఈజీ కాదు. గ్రానైట్ బోర్ హోల్స్ ఏవైతే క్రియేట్ అయ్యాయో వాటిని ఖచ్చితంగా ఈ విధానాన్ని ఉపయోగించి క్రియేట్ చేసి ఉండకపోవచ్చు అని అయితే నమ్ముతున్నారు. ఎందుకంటే కొన్ని గ్రానైట్ హోల్స్ని కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ఆయా ప్రాంతాలలో బాగా లోతుగా ఉన్న గ్రూవ్స్ అనేవి కనిపిస్తున్నాయి. కానీ వాటిని ఏదో ఒక మెటల్ పైప్ ద్వారా తయారు చేసి ఉండొచ్చేమో, కానీ మెటల్ పైప్ నుంచి వచ్చే శబ్దం ద్వారా తయారు చేసి ఉండకపోవచ్చు, అలాగే మాన్యువల్ లేబర్ ద్వారా కూడా దాన్ని క్రియేట్ చేసి ఉండకపోవచ్చు అయితే చాలామంది నమ్ముతూ ఉన్నారు. మరికొంతమంది చెబుతుంది ఏంటంటే, కాన్స్టెంట్గా ఉన్న వాటర్ స్ట్రీమ్ అనేది కనుక లేకపోయినట్టయితే మనం ఎటువంటి మెటీరియల్ని కూడా కటింగ్ యాక్షన్లోకి తీసుకురాలేము, మనకి అంత శక్తి లేదని కూడా తెలియజేస్తున్నారు. కానీ ఒక గ్రానైట్ని మనం మెటల్ పైపును ఉపయోగించి కూడా చాలా వేగంగా చాలా పర్ఫెక్ట్గా డ్రిల్లింగ్ అనేది చేయొచ్చు. దీనికి మనం ఉపయోగించాల్సింది సోనిక్ డ్రిల్లింగ్ మెథడ్స్ని. పురాతన కాలం నాటి ఈజిప్షియన్ ఇమేజెస్ని చూసినా కూడా మనకి చిన్న చిన్న సింపుల్ హ్యాండ్ టూల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. వాటిని ఉపయోగించి స్టోన్ వాజెస్ని బౌల్స్ని తయారు చేస్తారు. కానీ ఈ విధానాన్ని మరింత బలం చేకూరడం కోసం శాండ్తో కలిపి చేసినప్పటికీ కూడా పెద్ద పెద్ద స్టోన్స్ అంటే గ్రానైట్ అయినా డైరైట్ అయినా ఇలాంటి వాటిని గ్రైండ్ చేయడం అనేది అంత ఈజీ కాదు. అండ్ వాటిని ఉపయోగించి ఇప్పుడు మనకు కనిపిస్తున్న పర్ఫెక్ట్ షేప్స్ అనేవి క్రియేట్ చేయడం కూడా అంత ఈజీ కాదనైతే ఇప్పటికీ చాలామంది నమ్ముతూ ఉన్నారు.
మనమందరం అనుకుంటున్నట్టుగా ఫిఫ్త్ డైనస్టీ నుంచి మాత్రమే కాదు ఈ టెక్నాలజీ ఉంది, అంతకు ముందు నుంచే ఈ టైప్ ఆఫ్ టెక్నాలజీని వాడేవాళ్ళు చాలా మందే ఉన్నారు. వాళ్ళందరూ కలిసే ఈ డిఫరెంట్ డిఫరెంట్ స్టోన్ వర్క్ని అయితే క్రియేట్ చేయడం జరిగింది. అండ్ వీటన్నింటినీ కూడా చాలా బలమైన గ్రానైట్ వంటి వాటితోనే తయారు చేయడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఏదో ఒక మనకి తెలియని నాలెడ్జ్ అయితే ఉందని అయితే నమ్ముతూ ఉన్నారు. కాకపోతే అప్పటి కాలంలో ఉపయోగించిన రాయి అనేది కొంచెం సాఫ్ట్గా ఉంటుందని అయితే అభిప్రాయపడుతున్నారు. అంటే అలబాస్టర్ కావచ్చు, శాండ్ స్టోన్ కావచ్చు, లైమ్ స్టోన్ కావచ్చు, ఇలాంటివి అయి ఉండొచ్చు అని అయితే అభిప్రాయపడుతున్నారు. అయితే దీనికి సంబంధించిన అత్యంత పురాతనమైన హీరోగ్లిఫ్ అనేది ఒకటి కనబడింది. దాని పేరు U24. ఇది 1957 కనబడడం జరిగింది. దీన్ని మొట్టమొదటిసారిగా 3వ డైనస్టీకి చెందిన ఒక సమాధి మీద కనుగొనడం జరిగింది. ఆ హీరోగ్లిఫ్లో మనకి ఏమని కనిపిస్తుందంటే, ట్యూనింగ్ ఫోర్క్ని ఉపయోగించి కటింగ్ ట్యూబ్ ద్వారా కట్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అలాగే కొంతమంది శాస్త్రవేత్తలు ఏమని చెబుతున్నారంటే, పురాతన కాలం నాటి ఈజిప్షియన్ క్యార్వింగ్స్ కూడా కొన్ని బయటపడ్డాయి. వాటిలో ఒక చోట రెండు వేరువేరు ఫోర్క్స్ అనేవి వైర్స్ ద్వారా అటాచ్ అయినట్టుగా కూడా కనిపిస్తున్నాయి. అండ్ ఈ రెండు కూడా ఉన్నది ఐసిస్ అండ్ అనుబిస్ అనే ఒక స్టాట్యూ పైన అని అయితే తెలియజేస్తున్నారు. ఒక స్పెసిఫిక్ ఫ్రీక్వెన్సీని ఉపయోగించి ఈ విధమైన టెక్నాలజీ ద్వారా స్టోన్స్ని కట్ చేస్తున్నట్టుగా వాళ్ళైతే అభిప్రాయపడుతున్నారు. ఆ తర్వాత ఒక ఇంట్రెస్టింగ్ వెబ్సైట్ ఉంది, దాని పేరు keelynet.com. అయితే ఈ వెబ్సైట్కి ఒకసారి ఒక ఈమెయిల్ వచ్చింది. ఆ ఈమెయిల్లో కొన్ని పర్టికులర్ డీటెయిల్స్ అయితే రాసి ఉన్నాయి. అందులో కూడా ట్యూనింగ్ ఫోక్స్ గురించి అండ్ దాని గురించి ఈజిప్టియాలజిస్టులకి తెలిసిన దాని గురించి, ఆ తర్వాత ఈ ట్యూనింగ్ ఫోక్స్ను ఉపయోగించి ఒకప్పటి కాలంలో ఎలాగ రాక్స్ని కట్ చేసేవారనే దాని గురించి కూడా క్లియర్గా మెన్షన్ చేయబడి ఉంది. అండ్ ఇదంతా కూడా కొన్ని వేల సంవత్సరాల క్రితమే జరిగిందని కూడా వాళ్ళు ఆ మెయిల్లో మెన్షన్ చేస్తూ వచ్చారు. అండ్ ఆ తర్వాత ఆ మెయిల్లో మరొక విషయాన్ని కూడా మెన్షన్ చేయడం జరిగింది. అదేంటంటే ఇందాక మనకు కనిపించిన హీరోగ్లిఫ్ ఏదైతే ఉందో దాని గురించి కూడా చెప్పడం జరిగింది. అండ్ ఇదంతా కూడా నిజం అని అందరూ కూడా నమ్మడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, వాళ్ళు అక్కడ ఇచ్చిన పూర్తి డీటెయిల్స్, అంటే మనకి ఆ హీరోగ్లిఫ్లో ఎలాగైతే కనిపిస్తుందో సేమ్ అలాగే ఇక్కడ కూడా మెన్షన్ చేస్తూ వచ్చారు. యూ షేప్లో ఉంటుందని, క్యాటాపుల్ట్లా కనిపిస్తుందని, 8 నుంచి 9 అడుగుల లెంత్ను కలిగి ఉంటుందని, 8 ఇంచుల వెడల్పును కలిగి ఉంటుందని, ఇలాగా చాలా రకాల విషయాలను అయితే తెలియజేయడం జరిగింది. అది స్టీలే కానీ నాన్ ఫెర్రస్ అని కూడా తెలియజేయడం జరిగింది. ఇలాగా ఎన్నో విషయాలనైతే ఆ మెయిల్లో పెట్టారు. కానీ అది నిజమో కాదో ఎవరు కూడా చెప్పలేకపోతున్నారు. కానీ దాంట్లో ఖచ్చితంగా దీని గురించిన డీటెయిల్స్ని చెప్పడం అనేది అయితే మాత్రం ఇది నిజమే అనైతే అందరూ నమ్మేలా చేస్తుంది. బట్ ఈ మెయిల్ని 1997 పంపారు. ఇప్పటికీ కూడా దీన్ని ఎవరు పంపారనేది అయితే కన్ఫర్మ్ చేసుకోలేకపోతున్నారు. అలాగే ఒక సుమేరియన్ సిలిండర్ సీల్ మీద కూడా ఒక ఇమేజ్ అయితే కనబడింది. ఆ ఇమేజ్ కూడా ఒక మ్యూజికల్ సీన్ అయితే మనకు తెలియజేస్తుంది. ఇక్కడ ఒక మ్యూజిషియన్ క్లియర్గా ఒక ట్యూనింగ్ ఫోర్క్ని అయితే పట్టుకున్నాడు. అండ్ దానికి తగ్గట్టుగా ఆబ్జెక్ట్స్ అనేవి కూడా మూవ్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. సో ప్రస్తుతం ఏదైతే మన టెక్నాలజీని వాడుతూ ఉన్నామో అది చాలా పురాతనమైనది. అండ్ 18వ శతాబ్దంలో మనం దాన్ని కనుక్కున్నాము, మనమే గొప్పవాళ్ళం అని మనం అనుకుంటే అది మన పొరపాటే. అంతకు ముందు నుంచి ఎప్పటి నుంచో ఈ టెక్నాలజీ అయితే ఉందని అయితే వీటి ద్వారా మనకి చాలా క్లియర్గా తెలుస్తుంది. శబ్దాలను ఉపయోగించి బోర్ హోల్స్ తవ్వచ్చని, అలాగే ఎన్నో పెద్ద పెద్ద రాళ్ల యొక్క షేపులు కూడా మార్చచ్చు అని అయితే తెలియజేస్తున్నారు. అండ్ పురాతన కాలం నాటి ఎన్నో మెగాలిథిక్ సైట్స్ ఉన్నాయి కదా, వాటిలో కూడా ఈ సౌండ్ టెక్నాలజీ అయితే ఇన్వాల్వ్ అయి ఉందని అయితే తెలుస్తుంది. ఉదాహరణకి స్టోన్ హెంజ్లో కూడా మనకి ఆక్వస్టిక్ ప్రాపర్టీస్ అయితే కనిపించడం జరిగిందంట. శాస్త్రవేత్తలు ప్రస్తుతానికి ఈ టెక్నాలజీ మీద ఎన్నో పరిశోధనలు అయితే చేస్తున్నారు. ఎకియో ఆక్వస్టిక్స్ అన్న పేరుతో ఈ టెక్నాలజీ అనేది కేవలం స్టోన్ హెంజ్లో మాత్రమే కాదు, ఆడమ్స్ క్యాలెండర్లో కూడా కనిపిస్తుంది, గోబెక్లీ తెపేరో కూడా కనిపిస్తుంది, ఇంకా ఎన్నో ప్రాంతాలలో అత్యంత ముఖ్యమైనవైన ఈజిప్ట్ పిరమిడ్లలో కూడా కనిపిస్తుంది అనేది తెలియజేస్తున్నారు. సో ఈ ఆక్వస్టిక్ ప్రాపర్టీస్ని మరి మనం ఎందుకు ఇప్పటి కాలంలో వాడుకోలేకపోతున్నాం, ఇంకా అంత భారీ స్థాయిలో ఎందుకు డెవలప్ చేయలేకపోతున్నాం అనేది అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది. కానీ ఒకటైతే వాస్తవం, మన పురాతన కాలం నాటి మనుషులు సౌండ్, ఎయిర్, వాటర్ ఇలాంటి వాటన్నింటినీ కూడా ఉపయోగించి ఎంతో గొప్ప కట్టడాలను అయితే చేయడం జరిగింది. అదైతే మాత్రం మెచ్చుకోదగ్గ విషయమే. సో చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు, ఎందుకంటే షేర్ చేస్తేనే వీడియో గురించి మా ఛానల్ గురించి అందరికీ తెలుస్తుంది. ఒకవేళ మీరు డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాన్ని మీరు క్లిక్ చేసి మీరు నన్ను డైరెక్ట్గా ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న ఇంపార్టెంట్ విషయం, నేను బిగ్ బాస్ రివ్యూస్ కూడా చేస్తున్నాను, అది కూడా వీడియోలో కనిపిస్తూ చేస్తున్నాను. వాటిని నేను మహిదర్ రివ్యూస్ అనే ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. ఆ ఛానల్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. బిగ్ బాస్ రివ్యూస్ని చూడాలి అన్న ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డిస్క్రిప్షన్లోని లింక్ మీద క్లిక్ చేసి మహిదర్ రివ్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. ప్రతి బిగ్ బాస్ ఎపిసోడ్ రివ్యూని మిస్ అవ్వకుండా చూడొచ్చు.
ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా, ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించాలనుకుంటున్నారా, అయితే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ అనేది అవసరం. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో ఎన్నో కంపెనీస్ ఉన్నాయి. అయితే వాటిలో ఏంజిల్ వన్ అనేది ఇండియాలోనే ది బెస్ట్ కంపెనీ. ఒకప్పుడు ఏంజిల్ బ్రోకింగ్గా ఉన్న ఈ సంస్థ ఇప్పుడు ఏంజిల్ వన్గా మారింది. ఈ ఏంజిల్ బ్రోకింగ్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మీరు మనీ ఏమీ పే చేయాల్సిన అవసరం లేదు. ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి, అవి అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మనీని ఛార్జ్ చేస్తాయి, కానీ ఏంజిల్ బ్రోకింగ్లో డీమాట్ అకౌంట్ని మనం ఫ్రీగా ఓపెన్ చేసుకోవచ్చు. సో అక్కడ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో ఏంజిల్ వన్ యొక్క లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డీమాట్ అకౌంట్ని ఓపెన్ చేసుకొని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్కి సంబంధించి కంప్లీట్ నాలెడ్జ్ లేకపోయినట్టయితే ఫస్ట్ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని కంప్లీట్గా నాలెడ్జ్ తెచ్చుకున్న తర్వాతే పూర్తి స్థాయిలో ట్రేడింగ్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి.